ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రథమ పౌరురాలు గవర్నర్ అంటే. గవర్నర్ గిరికి ఎంతో గౌరవం అనేది రాజ్యాంగబద్ధంగా కల్పించింది. ఆ గౌరవాన్ని కోల్పోయే విధంగా అందులో సెకండరీ మహిళ, మహిళను ఎంతగానో గౌరవిస్తామని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక మహిళను, ఒక రాజ్యాంగబద్ధంగా ఒక గవర్నర్ పోస్ట్ లో ఉన్న మహిళను అంటే నచ్చితే నజరానా లేకపోతే ఏదైనా చేస్తామనే రీతిలో వాళ్ళు ట్రోల్స్ చేయకుండా, ఎదుటోళ్ళు ట్రోల్స్ చేస్తే కూడా కట్టడి చేయలేని వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళతోటే సమానం. గతంలో చూసాం ముఖ్యమంత్రి గారిని ఒక చిన్న పదం అంటేనే ఆ యువకుణ్ణి అనేకమైన చిత్రహింసలు పెట్టి పోలీసు కేసులో పాలు చేశాం. ఇప్పుడు ఎక్కడ అవినీతి జరిగినా గానీ సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో బయట పెడితే కూడా ఇక్కడ ఏ రకంగా మనం చూసాం ఖమ్మంలో ఒక యువకుడు ఏ విధంగా 17 కేసులతో పోలీసుల చేతిలో నానా చిత్రహింసలు పడి మానసికంగా బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడో చూసాం. ఈ రామాయంపేటలో కూడా అంటే టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళ ఆగడాలు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టిళ్ళనే కదా కొడుకును తల్లిని సజీవంగా వాళ్ళు చనిపోయే విధంగా, వాళ్ళను మానసికంగా ఒత్తిడి చేసి చనిపోయే విధంగా ప్రేరేపించారు. అంటే ఒక గవర్నర్ కి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా ఆమె ఒక ఒక పార్టీకి సంబంధించిన మహిళ, ఆమె బీసీ వర్గము అంటే కులాలు మతాలు పార్టీలని కాకుండా ఇప్పుడు సరే ఆమె బీజేపీ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఇదే బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు మీరు గతంలో అనేకంగా మీరు సపోర్ట్ చేశారు కదా. కోవిడ్ రామ్నాథ్ కోవింద్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతనికి రాష్ట్రపతి దానిలో సపోర్ట్ చేశారు, వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి దానిలో సపోర్ట్ చేశారు, అనేక విధాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు గవర్నర్ విషయానికి వచ్చేసరికి బీజేపీ ఆమె బీజేపీ పార్టీకి సంబంధించిన నేత అనేది ముద్ర వేసి ఆమెను ఈ రకంగా ట్రోల్స్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సోషల్ మీడియాలో ఏ కామెంట్ చేసినా ఉక్కు పాదంతో తొక్కేస్తామని చెప్పిన కేటీఆర్ కామెంట్స్ ఎటువైనాయి, కేసీఆర్ కామెంట్స్ ఎటువైనాయి, జర్నలిస్టుల మీద అనేకమైన కేసులు పెట్టారు. యూట్యూబ్లలో ప్రశ్నించిన జర్నలిస్టుల మీద అనేకమైన కేసులు పెట్టి వాళ్ళ గొంతులు నొక్కేశారు. మరి ఈ రోజు ఎక్కడ పోయింది, ఎందుకు ట్రేడ్ చేయలేకపోతున్నారు? ఒక మహిళను అంత అసభ్యంగా ఒక పద్ధతి లేకుండా మాట్లాడితే మీరు ఎందుకు ట్రేడ్ చేయలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మా నేతలు కూడా చెప్పారు ఒక గవర్నర్ మీద, ఒక మహిళ మీద, ఒక బీసీ నేత మీద ఈ విధంగా ట్రోల్స్ చేస్తుంటే సీఎంఓ కట్టడి చేయలేకపోతుంది, కొంచెం యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా మేము ట్విట్టర్ వేదికగా కానీ గతంలో అనేకమైన అనేకంగా విజ్ఞప్తులు కూడా అందజేశాం గవర్నర్ గారి మీద ఎవరు ఏమన్నా కానీ యాక్షన్ తీసుకోండి అని. కానీ అవన్నీ బుట్టదాకలుగా పట్టించుకోనట్టుగా మళ్ళీ సేమ్ ఇదే జరుగుతుంది. గవర్నర్ ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు ప్రతి యాక్షన్ గా అంటే ఒక మహిళను కించపరచాలంటే ఆమె బాడీ మీద షేమింగ్ చేయడం కానీ లేకపోతే ఆమెను వ్యక్తిగతంగా ఇది అనడం కానీ అది ఒక్కటే వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రం. ఎందుకంటే డీగ్రేడ్ చేసే వాళ్ళ అస్త్రం, వాళ్ళని మానసికంగా డీమోరల్ చేసే అస్త్రం ఏందంటే బాడీ షేమింగ్ చేయడం. ఇది ఎంతవరకు పద్ధతి అని ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా దీన్ని ఒక మహిళగా, ఒక కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా నేతగా కూడా నేను ఖండిస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి ఎంత విలువ ఇస్తుందో రాజ్యాంగబద్ధంగా ఉన్న పోస్టులకు కూడా అంతే విలువ ఇవ్వాలని కోరుతున్నాం. గవర్నర్ గారికి ఒక నీతి, గవర్నర్ గారి అమ్మ చనిపోతే కనీసం ఆమె దగ్గరికి పరామర్శకు వెళ్లే పరిస్థితిలో కూడా, పరామర్శించే పరిస్థితిలో కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ లేదు. గతంలో ఉన్న గవర్నర్ల కాళ్ళు ఏళ్ళు మొక్కేసి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళకు అనేక మార్లు పొల్లు దండాలు పెట్టిన నేతలకు ఈరోజు అదే గవర్నర్ పోస్ట్ లో ఉన్న మహిళా నేతను కలవడానికి ఎందుకు అడ్డం వస్తుందని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక గవర్నర్ మీద ఈరోజు వివక్ష కొనసాగుతున్నది. ఈ వివక్షను ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.